ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడాక ఎన్టీఆర్ భరోసా పింఛన్లను 1వ తారీఖున 7,000 రూపాయలు ఇటు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ లబ్ధిదారులు 7,000 రూపాయలు ఇట్లా అందుకున్నారు. ఒకసారి వారు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఈసారి వాలంటీర్లు కాకుండా ఇటు సచివాలయ సిబ్బంది ఇచ్చి మీకు 7,000 రూపాయలు ఇటు అందించారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? మంచిగా బాగా ఇచ్చారు. 7,000 రూపాయలు 8 ఇంటికే వచ్చి మాకు ఇచ్చారు. సక్రమంగా 8 ఇంటికి వచ్చి అందించారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. సచివాలయ ఉద్యోగస్తులు అంటే అంతకుముందు వాలంటీర్లు మీకు ఈ డబ్బులు అందించేవాళ్ళు కదా, ఈసారి సచివాలయ సిబ్బంది మీకు అందించారు. ఏమన్నా మీకు ఇబ్బంది గురయ్యారా ఏంటి? ఇబ్బందికి ఏం లేదు, కానీ అంత కాదు, కొద్దిగా 10 ఇంటికి 12 ఇంటికి వస్తుండేవాళ్ళు అంతకుముందు. ఈసారి మీరు 8 గంటలకు డబ్బులు తీసుకున్నారండి? పింఛను 8 ఇంటికి తీసుకున్నాం. 8 ఇంటికి డబ్బులు తీసుకున్నాం. సంతోషం. 3,000 పోయి 7,000 పింఛను చాలా సంతోషంగా ఉంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. 4వ సీఎం అయినందుకు చాలా సంతోషం. నాకు అసలు వాస్తవంగా చెప్పాలంటే చేనేత పెన్షన్ నాది. నాకు 50 సంవత్సరాలు దాటం కానీ 51 రాగానే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పెన్షన్ ఇచ్చారు. తర్వాత మధ్యలో గవర్నమెంట్ తీసేయాలని చూశారు, అది కుదరక మా లోకల్ నాయకులు మళ్ళీ ఏదో అర్జీ పెట్టి మళ్ళీ కంటిన్యూ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు 7,000 నిన్న ఉదయాన్నే వచ్చి 1వ తారీఖు ఉదయాన్నే వచ్చి ఇచ్చేశారు. రేపటి నెల నుంచి 4,000 ఇస్తామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని నా ఆశ. అదేవిధంగా అంతకుముందు ఈ 4,000తో పాటు ఈ 3 నెలలు కూడా అంతకుముందు కూడా కల్పించారు అది 7,000. మీరు ఎట్లా చూస్తారండి? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హ్యాపీగా ఉంది. ఏదో మా ఖర్చులకైనా మాకు వస్తాయి, ఇబ్బంది లేదు. ఎందుకంటే నెలకు వచ్చేసి హాస్పిటల్ ఖర్చులు 2,000 నుంచి 3,000 4,000 దాకా ఉంది నాకు. అది ఎవరిని అడగకుండా నా ఖర్చులు నాకు సరిపోతాయి. మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? బ్రహ్మాండంగా ఫీల్ అవుతున్నాం. ఆయనకి వాడు ఇచ్చే 3,000 మళ్ళీ అప్పుడొకంద 1 సంవత్సరానికి 1 సంవత్సరం పెంచాడు. బాగలేదు. ఈయన వచ్చే 4,000 అన్నాడు. మళ్ళీ 2 నెలలు ఎక్స్ట్రా కూడా వెనక్కడికి కూడా వేసి 7,000 ఇచ్చాడు. బ్రహ్మాండంగా ఉంది. ఏం ఆరోగ్యమై ఫస్ట్ క్లాస్ ఉంది. పో మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? బాగానే ఉన్నాయి మాకు. అంటే ఈసారి సచివాలయ సిబ్బందితో ఈ డబ్బులు పంచారు కదా మీకు, మీరు ఎలా మీరేమనుకున్నారంటే 7 గంటలకల్లా వచ్చి పంచేశారు. మా మొత్తం 7,000 ఇచ్చేసారు. అంతకుముందు 3,000 ఈ 50 ఈ 4,000 7,000 ఇచ్చేసారు. బాగా హాయిగానే ఉంది, ప్రశాంతంగా ఉంది. అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఈ హామీ ఇచ్చినప్పుడు మీరు నమ్మారా ఇస్తారని? నమ్మామండి. గ్యారంటీకి వస్తాయని నమ్మాము. అట్లే వచ్చింది గ్యారంటీ. మీరు చెప్పండి, మీకు డబ్బులు అందాయమన్నా? అందినేమ్మా అందరి మీ అమ్మ. మాకు పోయినసారి ఏప్రిల్ నుంచి 1000 ఇస్తామన్నారు కదా, మాట్లాడితే వస్తుంది అక్కడ నుంచి. ఏప్రిల్ నుంచి 100 ఇస్తామన్నారు కాబట్టి 1000, ఆ 1000 3,000 కలిపి 4,000 7,000 ఇచ్చిపోయారు. వాళ్ళు మాకు ఆలస్యమైందిలే కొంచెం వచ్చేయాలకే అటంతా ఇచ్చుకొని సాయంత్రం 2 గంటలకు వచ్చి ఇచ్చిపోయారు. బాగానే ఇచ్చారయ్యా వాళ్ళు. పోయినసారి 2 నెలల ముందు అంతకుముందు ఇళ్ళకి వచ్చేవాళ్ళు వాలంటీర్లు, 2 నెలలు అక్కడికి రమ్మంటేనే అక్కడికి పోయి తెచ్చుకున్నాం. కూరగాయల మార్కెట్ కాడ ఉండేది, దాని కాడ తెచ్చుకున్నాం అయ్యా. బాగానే ఉంది. మందులు కొనుక్కోవడానికి హాయిగా ఉంది. ఇప్పుడు డబ్బులకి ఎవరు నడకుండా సచివాలయం వాళ్ళే బెటర్ కదా, ఇచ్చిపోయారు కదా ఇంటికి వచ్చి. వాళ్ళ వాలంటీర్లకు అక్కడ పోయాము, నాకు తెలియక పొద్దున్నే పోయా 10:30కి వస్తారంట వాళ్ళు. 9 గంటలకు పోయి కూర్చొని 2 నెలలు అక్కడ తెచ్చుకున్నాం. మీరు చెప్పండి, మీరు ఈసారి డబ్బులు కూడా ఈ శాశ్వత రోగులు కూడా పెంచిన పరిస్థితి కనపడుతుంది, మీరు ఎలా చూస్తారండి? పేషెంట్ సార్, అప్పుడు 5,000 అన్నారు, 10,000 ఇచ్చారు. అవి వాళ్ళు పొద్దున్నే వచ్చి ఇచ్చేసి వెళ్ళారు. మాకు మందులకి వాటికి బాగుంది, చెప్పిన మాట ప్రకారం అయినా ఇచ్చేసాడు పొద్దున్న. ఇది ఒక పక్క అయితే ఇక్కడ చాలామంది వృద్ధులైతే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను అయితే నమ్మిన పరిస్థితి కనపడుతుంది. ఒక పక్క అయితే ఈ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ మంత్లోనే చెప్పిన మాట ప్రకారం ఇటు పింఛను ఇటు అందజేశారని కూడా అయితే వృద్ధులు తమ ఆనందాన్ని ఇక్కడ వ్యక్తించిన పరిస్థితి కనపడుతుంది. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట ప్రయత్నం చేద్దాం. అవ్వ, ఈసారి పింఛను అందిందా? పింఛను అందింది. నాకు 7,000 ఇచ్చారు. నాకు 90 దాకా వచ్చినాయి. నాకు మా రమణయ్య గారు, మా చంద్రబాబు నాయుడు అందరు ఇచ్చారు. బాగా వండానయ్యా నేను. ఆ సొమ్మే తింటా వండాను నేను. నాకేం పర్వాలేదు నాయన, ఇప్పుడు దాకా బతికాను నేను. రాలయ్యా.
చేస్తారా అంటే అంత ముందు వాలంటీర్లు ఇచ్చారు కదా, ఈసారి సచివాలయ సిబ్బంది ఇచ్చారు, వాళ్ళకి తేడా ఏంటి? ఏం తేడా లేదయ్యా, ఇంటికి వచ్చి నాకు ఇచ్చిపోయారు. 7 గంటలకల్లా మా ఇంటి ముంగలకు వచ్చి మాకు ఇచ్చారు, అందరు ఇచ్చిపోయారు. ఏం పర్వాలేదు, బాగున్నామయ్యా, మీ దయ వల్ల అచ్చనంగా ఉన్నాము. ఇంకా ఎన్నాళ్ళు బతుకుతాను నాయన, మీ చెప్పుకోవడానికి ఇచ్చారయ్యా. ఇది మొత్తానికి ఈసారి సచివాలయ సిబ్బంది కూడా ఉదయాన్నే ఇటు 6 గంటల సమయానికి వచ్చేసి తమ ఇంటి ముందుకు వచ్చేసి డబ్బులు ఇచ్చారని కూడా అయితే తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కూడా పక్కన చూస్తున్నాం. అమ్మ మీరు చెప్పండి, ఈసారి మీరు ఎన్ని గంటలకు అందుకున్నారండి సార్? 7 గంటలకు అందినాయ్యా డబ్బులు. చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేశాడు, బాగానే ఉంది. అంతకు ముందర 3,000 పింఛన్ ఇచ్చారు, ఇప్పుడు ఈ 3 నెలల నుంచి 3,000 కలిపి 7,000 ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా బాగా న్యాయం చేశారు. అంటే ఈసారి ఒకేసారి 1,000 రూపాయలు పెంచారు కదా, మీరు ఎలా చూస్తారండి? ఒకేసారి పెంచారయ్యా, ఒకేసారి 3,000 పెంచి 3,000 కలిపి 4,000 కలిపి 7,000 ఇచ్చారు. 7 గంటలకల్లా ఇంటికి వచ్చి ఇచ్చారు. మాకు సంతోషం అయ్యా, బాగా న్యాయం చేశాడు. మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? మేము కూడా 7,000 ఇచ్చారు, మాకు ముందులకి అది పిల్లల్ని నడకకుండా జరిగిపోతుంది. బాగా సంతోషంగా ఉంది, ఆయనే రావాలి, మళ్ళీ మళ్ళీ బాగా జరుగుతుంది. పొద్దున్నేడింటికి వచ్చి ఇచ్చారు. ఇది మొత్తానికి ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడాక ఇటు వృద్ధులకు ఇచ్చిన పింఛను హామీ మేరకు ఇటు 1,000 రూపాయలు ఇటు ఒకేసారి పెంచడం కూడా తమకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా లాస్ట్ ఈ 3 మంత్స్ కలిపి కూడా ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉందని కూడా అయితే ఇక్కడ వృద్ధులైతే తమ ఆనందాన్ని ఇక్కడ వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఇది మొత్తం ఇక్కడ ఉంటే తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరామ్, బిగ్ టీవీ, ఒంగోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.